ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎన్నో వింతలు, అనేక అద్భుతాలు మన జీవితంలో చూస్తున్నాం. సహజ సిద్ధంగా ఏర్పడిన బుర్రగుహలు కూడా ప్రకృతి ప్రసాదించిన వింత. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. బుర్రగుహలు చేరుకోవాలంటే విశాఖపట్నం నుండి బస్సు రైలు మార్గాలు ఉన్నాయి. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేయవలసి ఉంటుంది. బుర్రా చేరుకున్నాక టికెట్ కౌంటర్ దగ్గర వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళాలి. ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే చాలా సరదాగా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. విశాఖపట్నం నుండి బుర్రగుహలు వరకు చేసే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇక్కడ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, గుహలను చూస్తూ ప్రయాణం చేయవచ్చు. రైలు ప్రయాణం వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో అరకు ఆదివాసుల కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు, వాళ్ళ సాంప్రదాయాలు, అలాగే ప్రకృతి అందాలను చిత్రీకరించి మన ఛానల్లో చూపిస్తాను. ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ బుర్రగుహల లోపలైతే శివలింగం గుడి ఉందన్నమాట. ఈ మెట్లు అయితే అక్కడికి చేరుకోవడానికి నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికైతే చూడండి. అరకు విశ్వసుందరమైన నగరం, ఎత్తైన పర్వతాలు, ప్రకృతి రమణీయంతో మైమర్పించే ఆంధ్ర ఊటి అందాలు. అనంతగిరిలో సుమారు 150 మిలియన్ల సంవత్సరం కిందట సహజ సిద్ధమైన అనేక భౌగోళిక రసాయనాల వలన ఈ బుర్ర గుహలు ఏర్పడింది. వీటిని బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్ తొలిసారిగా 1807వ సంవత్సరంలో గుర్తించాడు. బుర్ర అనగా ఒరియా భాషలలో, అలాగే ఆదివాసీ భాషలలో రంధ్రం అని అర్థం. అందుకనే ఈ బుర్ర అని పేరు వచ్చింది. ఆదివాసుల ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, అలాగే ప్రకృతి అందాలను చిత్రీకరించి మా ఛానల్లో చూపిస్తాను. ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. బుర్రగుహల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఫోటోలు తీసుకోవడానికి మంచి వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే చూడండి.